శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే, నేడు సమాజంలో జరుగుతున్నటువంటి ఆడపిల్లలపై అఘాయిత్యాలను గురించి ఒక తల్లి తన పిల్లలకి ఎలా వివరించిందో తెలుసుకుందాం. తల్లి తన కూతురుతో ఇలా చెబుతుంది, జాగ్రత్తరా తల్లి, క్షణక్షణం పోరాటమే ఈ జీవితం. నేర్చుకో బ్రతికేందుకు, చదువుకటేనా, కర్రసాము కత్తిసాము ఆత్మరక్షణ కోసం అన్నీ నేర్చుకో. దారిలో పూలను చూస్తూ పులకరించకు, మబ్బులను చూస్తూ తేలిపోకు, పక్షులను చూస్తూ ఎగరబోకు. నేలను ముళ్ళుంటాయి, అస్సుమని గుచ్చుకుంటాయి, దారంతా పొదల మాటున విషనాగులు దాగుంటాయి, కాటయ్య చూస్తుంటాయి, క్రూర మృగాలుంటాయి, దాడి చేయ కాచుకుంటాయి. మరీ ముఖ్యంగా మనుషులుంటారు, గుండె నిండా విషమేదో నిండి ఉంది, ఈర్ష అసూయ అక్కసులేవో ముసిరి ఉన్నాయి. మనిషంటే ప్రేమ స్నేహమనే ఎరకమరిచారు. జాగ్రత్తరా బుజ్జమ్మ. మరో ముఖ్యమైన సంగతి, నీ చుట్టూ మృగాళ్ళు మొఘాళ్ళు ఉన్నారు, మనసు ముక్కలు చేస్తూ మనిషిని ఛిద్రం చేస్తూ మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. శవానికి ఇక్కడ ఏ మర్యాద లేదు, దానికి కులం ఉంది, పరపతి ఉంది, అందం అర్హత ఉన్నాయి. పంట బోధల్లో, చెరుకు తోటల్లో, మామిడి తోపుల్లో వేలాడే శవాలపై సాటి మనిషి స్పందన కరువే. ఏదేమైనా కానీ నువ్వు ఆడపిల్లవి కదా, జాగ్రత్తరా చిన్ని, అవసరమైతే చంపేరా, నిన్ను నువ్వు కాపాడుకో, జాగ్రత్త అమ్మ. ముళ్ళు రాళ్ళు క్రూర మృగాలను విషసర్పాలను దాటుకుని వచ్చినా నిన్ను కమ్ముకున్న మొగాడిని దాటుకుని రామ్మ, జాగ్రత్తరా బంగారు జాగ్రత్త. ఆడపిల్లని బయటకి పంపించాలి అంటేనే భయం వేస్తుంది, అభిమానాన్ని కూడా అనుమానించవలసిన దుస్థితి దాపురించింది మనకిలా ఎన్నాళ్ళు. ఎవరో చెప్పారు కదా, ఆడపిల్ల అర్ధరాత్రి నడి రోడ్డుపైన తిరిగినప్పుడు నిజమైన స్వతంత్రమని. అంత అదృష్టం ఆడవాళ్ళకి లేదేమో. అర్ధరాత్రి కాదు, పట్టపగలు కూడా స్వేచ్ఛగా తిరగలేదు. నడి రోడ్డు మీద కాదు, నట్టింట మెట్టినింట కూడా ఆడపిల్ల స్వేచ్ఛ ఉండదు. రక్షణ కరువైంది ఒక ఆడపిల్ల, తన ఇంట్లో తానే స్వేచ్ఛగా ఉండలేదు. అంతటి దరిద్రపు నీచమైన వ్యవస్థలో బ్రతుకుతున్నాం. చిన్న పెద్ద వాయు వరుస కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్న మృగాల్లాంటి మొగాళ్ళు కొందరు. మృగాలని పలకడం కూడా మృగాలకి సిగ్గుచేటుగా ఉంటుంది. వీళ్ళు అంతకన్నా దారుణం, నరహంతకులు. ఆడపిల్లలపై పడి రాక్షసానందాన్ని అనుభవించే పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారు. సో ఇదండి నేటి సమాజం దుస్థితి. చిన్నప్పటి నుంచే పిల్లలకి నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి. చేతులు కాలాగా ఆకులు పట్టుకోవడం కాకుండా ప్రతి అమ్మాయికి స్వీయ రక్షణ విద్యలు నేర్పించాలి. అదే సమయంలో అబ్బాయిలకు అక్క చెల్లి తల్లి బంధాల మాధుర్యాన్ని చిన్నప్పటి నుంచే అర్థమయ్యాలే వివరించాలి. ఇక సినిమాలు సామాజిక మాధ్యమాలకు ఖచ్చితంగా ఒక పరిధి ఉండాలి. ముఖ్యంగా స్త్రీల వస్త్రాల గురించి ప్రభుత్వం సెన్సార్ కఠినమైన నిబంధనలు విధించాలి. సమాజంలో అశ్లీలతకు తావు లేకుండా మంచి వాతావరణం నిండిన రోజు ఇటువంటి అకృత్యాలు జరగవు. ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదు, మనందరి బాధ్యత. చట్టాలు శిక్షలు కూడా చాలా కఠినంగా ఉండాలి. ఏ దేశంలోనైనా ఆడపిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు అత్యాచారాలు జరిగిన వెంటనే చేసిన వారికి శిక్ష అమలు జరుగుతుంది. మరెందుకు మన భారతదేశంలో ఇంతటి దుస్థితి? మనకు నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా కానీ కూడా మన భారతదేశంలో అన్యాయం జరిగినటువంటి ఏ ఒక్క ఆడపిల్లకి కూడా వెంటనే న్యాయం జరగలేదు. నెలలు సంవత్సరాలు అఘాయిత్యం చేసినటువంటి నీచులను పెంచి పోజిస్తుందే కానీ కఠినంగా శిక్ష వేసేది లేదు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగినటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డ నీచులకు త్వరలో కఠినమైన శిక్ష పడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అసలైన నేరస్తులకు శిక్ష పడి మీ ఆత్మకు శాంతి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ దివ్యకిరణ్. థ్యాంక్ యూ టు ఆల్. సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్. థ్యాంక్ యూ SSC మీడియా 1 ఛానల్.